గారిని ఒకటి రెండు సార్లు చూసిన కానీ మాట్లాడలేదు నేను గారిని చూసినా మాట్లాడినా మా ఇంటికి వస్తే కాఫీ కూడా ఇచ్చినా అని ఏడాదికి రెండు సార్లు నాలుక మడతబెట్టి రెండు రోజులు గప్పాలు కొట్టిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు పత్తలేడు ఏ చెప్పినా నిజం ఉండదు ఏదైనా చెప్తే అది నిజమో అబద్ధమో తెలుసుకోవాలంటే ఆయనకే కాదు మనకు కూడా క్లారిటీ పోతుంది పోతున్నది కూడా ఇంతకు ఇప్పుడు ముచ్చడ దేని గురించి అంటారా వారాహి బండెక్కి వచ్చేస్తా వచ్చేస్తా అని వడిగల గుర్రం పరుగులు పెట్టినట్టు వంద మాటలు మాట్లాడిన పవన్ మాటల ఒక్కటంటే ఒక్కడు కూడా నిజం కాదు హాలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అసలు వారాహి బండి కొనక ముందే బస్ యాత్ర చేస్తాం బండి యాత్ర చేస్తానని బగ్గ గప్పాలు కొట్టిన పవన్ కళ్యాణ్ గారు ఆఖరికి అందరు మర్చిపోయే టయానికి బండి కొనుకొచ్చి ఇగో యాత్ర చేస్తా అగ యాత్ర చేస్తా అని ఆయనకైనా అయించుకున్నాడు మొదట్లో దసరా యాత్ర అన్నాడా కానీ ఇప్పటికే దసరా వేయింది సంక్రాంతి వేయింది ఉగాది వేయింది నిన్నటికి నిన్న శ్రీరామనవమి కూడా అయింది ఆఖరికి దసరా సినిమా కూడా వచ్చింది రిలీజ్ అయింది కానీ ఇంతవరకు అయితే యాత్ర ఎప్పుడు ఎట్లుంటది యాడికి యాడికి తిరుగుతుంది ఏం మాట్లాడతాడు అన్నది అయితే ఇంతవరకు అతి లేదు గతి లేదు ఇంకా ఇంకా గమ్మత్ ముచట ఏందంటే ఇంకో నాలుగు నెలలు అయితే మళ్ళా దసరా పండుగ వచ్చేటట్టున్నది ఉన్నది కానీ వారాహి ముచట మురిపం మురిపం లెక్కనే ఉండే ఉన్నది పో పుసుకున పవనాలకి ఇట్లా వారాహి బయటికి తీస్తే లోకేష్ యాత్రకి ఇట్లా ఇబ్బంది అనుకుంటున్నారో లేకపోతే లోకేష్ యాత్ర అయిపోయినాక ఏమని వీళ్ళ చంద్రాలు చంద్రాలకి చెప్పిండో తెలియదు కాని చెంకీల అంగిలేసి లెక్క మాటలు మాట్లాడు అప్ప చెప్పిన మాటలన్నీ చెత్తబుట్టలనే ఇస్తున్నాడు అంతకు మించి అయితే మాట మీద అస్సలుకే నిలబడతలేడని అంటున్నారు పవన్ వారాహి మాటలు యాదికొచ్చిన జనాలు